నిన్న ఈనాడు దినపత్రికలో ఈనాడు ప్రెస్ కానివ్వండి, వారి యాజమాన్యం కానివ్వండి రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దళితులకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాల్లో దళితుల అభ్యున్నతి కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రీకరించి లేకపోతే వాటి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గ్యాప్ వచ్చే విధంగా విషం చిమ్మే ఒక వార్తలు రాసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అసత్యాలు కానివ్వండి, అద్భుత కల్పనలతోటి కానివ్వండి, అబద్ధపు రాతలతో కానివ్వండి, నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నటువంటి రామోజీరావు నడుపుతున్నటువంటి ఈనాడు పత్రిక గిన లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక కరపత్రం అనేది ఇక ఉండదు అనే స్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఒక అవగాహనకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు నేనేదో రామోజీరావు గారిని తిట్టే కార్యక్రమానికి ఏదో నేను ఇక్కడ రాలేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, రామోజీరావు గారు మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది పత్రికా రంగంలో, జర్నలిజం మీద విలువలు, మరి ముఖ్యంగా రాజ్యాంగం మీద విలువలు కింద మీరుంటే మీకు నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి ఆయనను మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మీరు ఏమైనా ఆ యొక్క సంకల్పంతో ఆ యొక్క కార్యక్రమాన్ని భుజానికి వేసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన వీరుడు, శూరుడు, విక్రమార్కుడు అని చెప్పి రాసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేకాని వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే మాత్రం ప్రజలే నీకు నీ పత్రికకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో వచ్చాయి. ఎందుకంటే రామోజీరావు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గురించి రాయడానికి ఏమీ లేదని. ఎందుకంటే ఆయన దుష్టబుద్ధి కానివ్వండి, ఆయన రాజకీయ జీవితంలో చేసినటువంటి మోసాలు కానివ్వండి, అన్నీ కూడా చిట్టా ఆయన దగ్గర ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచోడని చెప్పి రామోజీరావు గారు రాయడానికి ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి మంచోడు అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి జగనన్న మంచోడు కాదు అని ప్రజలను నమ్మించే కార్యక్రమం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీ పత్రిక ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో దిగజారుడు కార్యక్రమం చేసి ఏ విధంగా నైతికంగా పత్రికా విలువలకు, మరి అట్లాగే రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా దిగజారిందో గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు ఈ యొక్క రాతలు రాయడానికి కారణం ఏంటి? దళితులపై దమనకాండ. ఇంతకన్నా మీకు ఇంకా హెడ్డింగ్ ఏం దొరకలేదా? దళితుల్ని మరి ముఖ్యంగా మీరు భుజాన వేసుకోవాలని చెప్పి దళితుల కోసం మీరేదో పాటుపడాలని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు రామోజీరావు గారు. దళితుల భూముల నుంచి వాళ్ళ భూములు లాక్కొని మరి మీరు ఆ యొక్క రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన మీరు ఈరోజు దళితులకు మరి వకాలత పుచ్చుకొని ఈరోజు మీరు వస్తున్నారంటే దానికి కొన్ని కారణాలు లేకపోలేదు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మరి అంత నిరక్షరాస్యులు కాదు, అంత గుడ్డిగా లేరు. మీరు ముందు రోజు లోకేష్ మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు, రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏది అంటాడు. ఎంబడే మీరు దానికి సంబంధించి కొన్ని వార్తలను తీసుకొస్తారు, తీసుకొచ్చి ఒక పతాక శీర్షికలో ఒకటి రాస్తారు, దమనకాండను, వాళ్ళ మీద మరి దౌర్జన్యమను, వాళ్ళ వాళ్ళ మీద మరి ఈ యొక్క వాళ్ళకి రక్షణ లేదనో ఏదో హెడ్డింగ్ పెట్టేసి మీరు రాస్తారు. ఎంబడే దుష్ట చతుష్టయం మరి TV5 ఒక చర్చా గోష్ఠి ప్రారంభిస్తుంది, దళితులకు మరి అభద్రత బాగుందని చెప్పి మరి ఒక చర్చా గోష్ఠి పెట్టడం, దాంట్లో ఎవరెవరు పాల్గొంటారో మీ అందరికి తెలుసు, అందరు పెయిడ్ ఆర్టిస్టులు అందరిని తీసుకొచ్చేస్తారు. ఇది ఒక సిస్టమేటిక్గా ఇది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా
ఒక సామాజిక వర్గానికి ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వానికి మధ్యన అగాధం ఉంది అనే ఒక భ్రమ కల్పించే విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అసలు కారణాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రపతులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ లెటర్, ఇంకో లెటర్. ఏమిటి లెటర్లు? ఈ లెటర్లు ఏంటంటే సిబిసిఐడి గారు మరి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ముఖ్యంగా ఈ మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారుల సొమ్ముతోటి దందా చేసి ముఖ్యంగా డబ్బులు పక్కదోన పట్టించి వాళ్ళ కష్టార్జితంతో వచ్చిన డబ్బుల్ని మరి మీరు మీ లాభాపేక్షకు వాడుకొని మరి ముఖ్యంగా ఈ స్కామ్కు పాల్పడిన నేపథ్యంలో మిమ్మల్ని విచారించాలని సిఐడి వాళ్ళు మరి నోటీస్ ఇచ్చి 29 తారీఖు కానివ్వండి, 31 తారీఖు కానివ్వండి, 3 తారీఖు కానివ్వండి, 6 తారీఖు కానివ్వండి, ఏ రోజులైతే ఆ రోజుల్లో మీరు రండి అని చెప్పినందుకు ఇక ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విషం చుమ్మే కార్యక్రమానికి మరి తెరలేపుతారు. ఎట్లా ఇవన్నీ స్టాటిస్టిక్ ఒక స్టాటిస్టిక్ చెప్తారు, ఏదో స్టాటిస్టిక్ చెప్పేసి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పి ఒక బ్యూరో రికార్డుని తీసుకొచ్చేసి దాని ద్వారా మరి ఏదో ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్ పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి చేసే ప్రయత్నం చేస్తూ మరి ఈ నోటీసులకు గంగ విరలెత్తి మరి ఈ పత్రిక విలువలను పూర్తిగా తుంగలో తొక్కి బరి తెగించి ఈ విధంగా అసత్య మరి కథనాలకు ఈరోజు మరి ఈనాడు వేదిక అయిందని నిజంగా చెప్పకనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ ఆయన చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాటిస్టిక్స్ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అయ్యా రామోజీరావు గారు, మీరు ఏదైతే చెప్తా ఉన్నారో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఆ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోనే చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. వారికి అవగాహన కల్పే సదస్సులు కల్పిస్తూ మరి ముఖ్యంగా వారిని చైతన్యం చేస్తూ మరి ఎక్కడైనా అన్యాయం జరిగినా కూడా నిర్భయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టి మరి మీరు మీ న్యాయం కోసం పోరాడొచ్చనే ఒక పారదర్శకమైనటువంటి వాతావరణం కల్పిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ కేసుల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల చట్టం కింద మరి నమోదైనటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని నమోదైన నేను చెప్తాను, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు నమోదైన చెప్తాం, ఎంత నష్టపరిహారం వాళ్ళు ఎంత ఇచ్చారు, నష్టపరిహారం మేము ఎంత ఇచ్చాం, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మరి సంక్షేమ కార్యక్రమానికి మేము ఎంత ఖర్చు పెట్టాం, అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏంటి, 2 నిమిషాలు నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇది చాలా అవసరం, ఆవశ్యకత. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఏదో ఒక గణాంకాలు తీసుకొచ్చాడు, ఈ గణాంకాలు నిజమేమో అని చెప్పి ఒక భ్రమ కల్పించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. మరి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను పట్టుకొని ఈరోజు రామోజీరావు గారు ఈనాడు పేపర్ను దాన్ని వాడుకుంటున్నటువంటి తీరు కాబట్టి ఒకసారి చూసినట్టయితే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఎస్సీలకు సంబంధించి 2014లో 2113 కేసులు నమోదైనాయి, 2015లో 2263 కేసులు, అట్లాగే 2016లో 2335, 2017లో 1969 కేసులు. అంటే మొత్తం టీడీపీ ప్రభుత్వ హయాంలో సగటున ఏడాదికి 2103 కేసులు నమోదైనటువంటి పరిస్థితి మరి మనం చూస్తూ ఉన్నాం. అదే మనం వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో 2019లో 2021 వరకు 2019 నుంచి 2021 వరకు సగటున 2011 కేసులు నమోదైన పరిస్థితి నేను తెలియజేస్తా ఉన్నాను. 2014 కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మరి చెప్తూ ఈ యొక్క గణాంకాలని ఉటంకించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు, 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 340 కేసులు నమోదైనాయి. మొత్తం మీద టీడీపీ
ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున 365 కేసులు నమోదైన పరిస్థితి మనం చూస్తాము. నేను చెప్పేది కాదు, ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి చెప్తున్నటువంటి గణాంకాలు. అదే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులు నమోదైనాయి. ఇక 2019 నుంచి 2021 వరకు సగటున ఏడాదికి కేవలం 337 కేసులు నమోదైన పరిస్థితి నేను తెలియజేస్తాను. ఎవరి హయాంలో ఎక్కువ కేసులు నమోదైనాయి, ఎవరి హయాంలో తక్కువ కేసులు నమోదైనాయి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు నష్టపరిహారం ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు మరి ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు 52.32 కోట్లు పరిహారంగా అందించారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2022 వరకు 3 ఏళ్లలో బాధితులైన ఎస్సీ ఎస్టీలకు పరిహారంగా 120 కోట్ల రూపాయలు నష్టపరిహారం అందించడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, వీరికి రామోజీరావు గారికి ఈ చంద్రబాబు నాయుడు హయాంలో గరగపర్రు నుంచి జర్రిపూతపాలెం వరకు దళితులపై ఎన్నో ఘటనలు జరిగినాయి కదా, మరి వాటి గురించి మరి ఎందుకు రాయలేదు పతాక శీర్షికల మీద? మరి చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరైనా పుట్టారని చెప్పి ఇప్పటి వరకు దానికి క్షమాపణ చెప్పలేదే, మరి దాని గురించి ఎందుకు రాయరు వీళ్ళు? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదండి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి. జగన్ అన్న ఈరోజు మంచోడు కాదు అనే ఒక ప్రూవ్ చేయాలనే ప్రయత్నం తప్ప మీరు ఆ విషయం చెప్పే మరి ఈ కక్కుతున్నటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా వాస్తవాలు లేవనే మరి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దళితుల గురించి ఆయన యొక్క ఆలోచన విధానం కడుపు నిండా కత్తులు పెట్టుకొని కౌగులించుకోవాలని ప్రయత్నం చేసే ఒక మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి ఆ చరిత్ర అంటే 30 లక్షల పట్టాలు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి జగన్ అందిస్తుంటే దాని మీద కోర్టుకు పోతాడు. అమరావతి నడిబొడ్డున దళిత బడుగు బలహీన వర్గాల వారికి 54,000 పట్టాలు ఇవ్వాలని చెప్తే అది మరి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్, ఒక సమతుల్యత మరి లోపిస్తుంది, సామాజిక సమతుల్యత లోపిస్తుందని చెప్పి దాని మీద కొట్టుకు పోతాడు. అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనారిటీ కులాల మరి వారి పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చెప్పి మరి జగన్ అన్న తపన పడుతుంటే అది వద్దు, వాళ్ళ పిల్లలకు మాత్రమే చదువుకోవాలి కాన్వెంట్లో, మరి మేము కాన్వెంట్లో చదువుకోలేని స్థితి లేదు కాబట్టి మాకు ఇంగ్లీషు మరి అందరినీ ద్రాక్షగానే మిగిలిపోవాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి దాని మీద కోర్టులో కేసులేస్తారు. అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్లో ఒక రాజ్యాంగ నిపుణ్ణి మరి ఎలక్షన్ కమిషనర్గా వేస్తే దాని మీద కొట్టుకుపోతాడు. అట్లాగే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని మరి స్వరాజ్య మైదాన్లో మరి విజయవాడ నడిబొడ్డున దాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతుంటే దానికి అడ్డు తగలాలని, అది అక్కడ ఉండకూడదని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఇది ఆయన యొక్క నైజం. అంతేకాదు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారని చెప్పి ఆయన చేసినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్లు మనం చూసాం. ఇంతవరకు ఆయన దాని మీద క్షమాపణ చెప్పలేదు. ఎస్సీలు శుభ్రంగా ఉండరు, వారికి మురికి వాడల్లో ఉంటారని చెప్తున్నటువంటి వ్యక్తుల్ని ఆయన క్యాబినెట్ కొనసాగించినటువంటి చరిత్రది ఆయనది. అంతేకాకుండా కారంచోడు కానివ్వండి, చుండూరు కానివ్వండి, అక్కడ దళితుల ఊర్జకోతలో ప్రధాన నిధులు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఆయన తెలిసినా కూడా ఏనాడు కూడా పశ్చాత్తాపడలేదు. ఎస్సీ ఎస్టీల్లో అట్రాసిటీస్లో దేశంలో 4వ స్థానంలో నిలిచినటువంటి ఆయన యొక్క పరిపాలనలో మరి దేశం అప్రతిష్ట పాలన కూడా ఆయనకు ఏమాత్రం బాధ ఉండదు. ఎస్సీ ఎస్టీ సప్లాను అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఆయనకు తెలిసిందల్లా డైరెక్ట్ దోపిడే తప్ప డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అనేది జగన్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆయనకు రుచించదు. మళ్ళీ ఆయన దాని గురించే కదా ఈరోజంతా ఆయన బాధంతా. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా మరి మధ్యవర్తుల దళారుల ప్రమేయం లేకుండా 200,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా 200,00,000 కోట్ల రూపాయలు డిబిటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద మరి
అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు మరి యువతకు రైతాంగానికి మహిళలకు నేరుగా నగదు బదిలీ చేసినటువంటి మరి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆలోచన ఇది ఆయన యొక్క భావజాలం మీదనే మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో మరి ప్రేమతోటి ఆప్యాయతతోటి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదిస్తూ జగనన్నకు తోడుగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా జగనన్నే ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదో విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏదో విధంగా ఒక ప్రధాన వర్గం ఈరోజు 17% ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి, 6% ఉన్నటువంటి ఎస్టీలు కానివ్వండి, 23% ఈరోజు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలో ఒక వివక్షకు ఈరోజు ఈనాడు పత్రిక రామాజరి గారు ఈరోజు వారు మరి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం వాళ్ళ యొక్క ఆలోచన విధానం. ఎక్కడ చూసినా కూడా ఏదో విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రధాన వర్గాలు అయినటువంటి మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టాలి, దళితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి, ఇది వారి ఆలోచన విధానం. ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈనాడు పత్రిక కానివ్వండి, రామోజీరావు గారు కానివ్వండి, మీరు ఒకటే మేము చెప్తున్నాం, ఈరోజు ఈ దళితులపై మీరు చెప్పినటువంటి దమనకాండ కానివ్వండి, దళితులపై ఏదైనా అట్రాసిటీస్ కానివ్వండి, ఏదైనా జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే, కానీ అవి రామోజీరావుకి కళ్ళకు కనిపించవు. ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈరోజు మా ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారిని ఉటంకిస్తేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇదివరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏ విధంగా రాజకీయం చేశారో మనం చూసాం. అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారో మీకు తెలుసు, ఆయన ఏ విధంగా రాజకీయ మీటింగ్లు పెట్టారో మనం చూసాం. ఈరోజు అట్లా కాకుండా విక్టర్ ప్రసాద్ గారు నీతి నిజాయితీకి మారు పేరు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సానుభూతిపరులు మరి నాయకులైనా కూడా మరి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పోస్టు ద్వారా ఎక్కడ కూడా పార్టీల ప్రసక్తి లేకుండా దళితులకు ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా అది ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష కానివ్వండి, లేకపోతే ఒక మంత్రి కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, ఎక్కడికైనా కూడా వాలిపోయి అక్కడ ప్రజలకు చైతన్యం కల్పించి వాళ్ళని చైతన్యవంతులు చేసి అక్కడ ఎవరు తప్పున్నా కూడా ఈరోజు వాళ్ళు రాస్తూ ఉన్నారు పోలీసులు మరి వాళ్ళు ఏకపక్షంగా వివరించడం వల్ల జరిగిందని, ఎక్కడ పోలీసులు తప్పున్నా కూడా పోలీసుల మీద కూడా కేసు కట్టి పోలీసుల్ని కూడా సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేశారు తప్ప ఎవరు కూడా అంత ఆ విధంగా చేయలేదు. ఉదాహరణకు చీరాల్లో రాజేష్ ఉదంతం ఒకసారి తీసుకోండి, ఏ విధంగా తప్పు జరిగితే పోలీసు వాళ్ళని కూడా అని కూడా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అచ్చెన్న గారి ఉదంతం చెప్తా ఉన్నారు, చాలా బాధాకరం. ఎక్కడ కూడా ఏదైనా కూడా మరి దళితులకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఖచ్చితంగా ఈరోజు మేము రెడ్రెస్సల్ మెకానిజం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నేను ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాతలు ఏవైతే ఉన్నాయో ఈ సత్యదూరమైనటువంటి ఒక అనాలిసిస్ ఒక పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ కేవలం ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఈనాడు కానివ్వండి, ఈనాడు యాజమాన్యం కానివ్వండి, ముఖ్యంగా రామోజీరావు గారు వ్యవహరించడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం, అమానుషం, దుర్మార్గం. ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని పత్రికా విలువల్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా ఈరోజు ప్రభుత్వం మీద విషం చిమ్మే ఒక కార్యక్రమానికి మరి వారు పూనుకున్నారనడం చాలా 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 నిజంగా బాధాకరం. ఆ విధంగా ఇది చెప్పడం కానీ ఇది వాస్తవాలు. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా
పద్ధతి మార్చుకోండి. మీరు లేకపోతే అది తెలుగుదేశం పార్టీ కరపత్రిక, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే విధంగానే మా రాతలు ఉంటాయి, వాస్తవాలకు మాకు సంబంధం లేదు అని చెప్పి మీరు ఈ విధంగా రాతలు రాస్తారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు, మీ పత్రికకు, తెలుగుదేశం పార్టీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మరొకసారి నేను గట్టిగా చెప్తాను. అంటేనా ఇప్పుడు అక్కడ ఒక దళిత ఎమ్మెల్యే కానివ్వండి, ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఆ విధంగా వ్యత్యాసం కాదు. అక్కడ అక్కడ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఉదంతాన్ని మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పార్టీ యొక్క క్రమశిక్షణకు విరుద్ధంగా పార్టీలో ఉంటూ పార్టీని, పార్టీ పరువు ప్రతిష్టల్ని, నాయకుడిని, నాయకత్వాన్ని, నాయకత్వాన్ని మరి బలహీనపరిచే విధంగా ఎవరు మరి ప్రవర్తించినా కూడా వారు దళితులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానీ ఎస్టీలు కానివ్వండి, ఖచ్చితంగా క్రమశిక్షణకు చర్యలకు వారు బాధ్యతలు అవుతారు. అందులో ఏమి అనుమానం లేదు. మీరు శ్రీదేవి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, 100% ఆవిడ ఈరోజు మాట్లాడుతున్నటువంటి తీరు, ఆవిడ ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆవిడకి నేను తప్పు చేయలేదంటే రావచ్చు కదా. ఎందుకు ఇమీడియట్గా అమరావతి ఆ ఇష్యూను భుజానికి ఎత్తుకుంది? అది తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు, తెలుగుదేశం పార్టీతో లాలించబడింది. వాస్తవాలు ఇప్పుడు నిజం నిదానంగా బయటకు వస్తుంది, అది తొందర ఏం లేదు. కానీ ప్రాథమికంగా ఆవిడ ఖచ్చితంగా ఆవిడ చేసినటువంటి తప్పు ఆవిడకు ఈరోజు కాకపోతే రేపైనా ఆవిడ పశ్చాత్తపడే రోజు వస్తుంది. ఆవిడ ఒక ఇదే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎవరైనా కూడా దళితులను బలహీనపరిచి దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు. ఈరోజు ఏ విధంగా అయితే రామోజీరావు గారు చూసాం కదా మనం, ఈరోజు ఆయనకు నోటీసులు వస్తే, సిబ్బీ సీడీలు వస్తే ఆ అక్కసు వెలకెక్కడానికి దళితులను అడ్డం పెట్టుకుని దళితులకు ప్రభుత్వానికి మధ్యన అగాధం ఉందనే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు కూడా మనం చూసాం అసెంబ్లీలో 2017లో మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆ సబ్జెక్ట్ లేకున్నా కూడా అసెంబ్లీలో ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఆ విగ్రహ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఆ రోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, మరి కాల్మని ఆ సెక్స్ ర్యాకెట్ దాన్ని పక్కదో పట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కూల్లో అదే స్కూల్లు, రామోజీరావు గారి స్కూల్ కూడా ఈయనే హెడ్ మాస్టర్, దానికి వాళ్ళందరూ విద్యార్థులు. ఇదే ఆలోచన విధానం, దళితులను అడ్డం పెట్టుకోవాలి. ఈరోజు మా యొక్క నిరక్షరాస్యతను కానివ్వండి, లేకపోతే అవగాహన రాజధాని కానివ్వండి, క్యాష్ చేసుకోవాలని వాళ్ళకు ఉన్నటువంటి పేపర్ను కానివ్వండి, రాజకీయ పలుకుబడిని కానివ్వండి, లేకపోతే అధికారాన్ని కానీ అడ్డం పెట్టుకొని ఈ విధంగా పంపం గడుపుకొని తర్వాత ఎన్నికలైన తర్వాత ముఖం చాటేసేది. ఏరు దాటిన తర్వాత తెప్పదగలేడం, అంటే ఇంకెవరు వేరే వాళ్ళు రాకూడదు, ఆడికి అయిపోవాలని చెప్పి ఒక ఆలోచన విధానం. అంతేగాని అక్కడ మీరు దళితులుగా చూడదని మేము బాధపడుతూ ఉన్నాం. ఈరోజు మళ్ళా కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేశాడు. ఈరోజు మళ్ళా ఒక దళిత ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని మళ్ళా ఈ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏదో ఒక తాత్కాలిక గెలుపుని తీసుకొని అదేదో మరి వాపు చూసుకొని బలు పండుకుని ఈరోజు భ్రమ పడుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు, అందులో ఏమాత్రం అనుమానం లేదయా.